సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. పోల శంకర్ అయితే రిలీజ్ అయిపోయింది, సో థియేటర్ లో ఫ్యాన్స్ అందరూ చూసేశారు. మరి వీళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటి, మూవీ ఎలా ఉందో వాళ్ళ రివ్యూ వాళ్ళ మాటల్లోనే విందాం. సార్ మూవీ ఎలా? సూపర్ సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది. సూపర్ 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 సూపర్. అరే అరే శంకర్ జై జై శంకర్ దివి దివి శంకర్ దిగిరా రా సినిమా తగ్గడే फस्ट आफ् आल मेहर रमेश गारु मम्मल्नि क्षमिंचंडि, मा फ्यान्स अंदरं मिम्मल्नि चाला अंडर एस्टिमेट चेसां, कानी मीरु मा अंदरिकी చెప్పదప్ప కొట్టినట్టు మా మెగా స్టార్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చి మమ్మల్ని ఎంత ఆనంద పెడతారు. ట్రోల్ చేసి ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క సినిమాతో సమాధానం చెప్పాడు. నిన్నటి వరకు మొన్నటి వరకు ఎవడా ఏదో అన్నాడు అని ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి తెర మీద ఇది మా మెగా స్టార్ యువర్ స్టామినా జై మెగా స్టార్. సినిమాలో కుసి మూమెంట్స్ చాలా బాగున్నాయి, అదే మెగా స్టార్ తో సూపర్ 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 సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్ బ్రో, సూపర్ బ్రో, యాక్షన్ బ్రో. బాగుంది మూవీ, బాగుంది. జై మెగా స్టార్, జై పవర్ స్టార్. సార్ మూవీలో సెంటిమెంట్ ఎలా? సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇలాంటి సినిమాలు చిరంజీవి గారు చాలా చేశారు ఇంతకు ముందు, వాటన్నిటితో పోల్చుకుంటే ఇది ఇంకా బెస్ట్ గానే ఉంటుంది మూవీ. మళ్ళీ ఒక పాత మెగా స్టార్ చూసారు అనుకో, కరెక్ట్, చాలా బాగుంది. పాత కొత్త కొత్త ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు, బాగుంది. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. అయితే సూపర్ హిట్ గా బాగుంది, ఫైట్లు కూడా బాగున్నాయి. సినిమా అయితే ఒకలాగా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది, కానీ సినిమా అంటే చిరంజీవి ఆనాటికి నాటికైనా సినిమా ఒక ఎంగలాగా కుర్రలాగా ఉన్నారు, చాలా బాగుంది. మీరు చూస్తే మెగా ఫ్యాన్ లా ఉన్నారు కదా చిరంజీవి గారి మీద, మంత్రిగా చాలా మంత్రులు కామెంట్ చేస్తున్నారు దీని మీద. మహానాయకులు ఎప్పుడు కూడా శిఖరాన్ని అధిరోహించడానికే చూస్తారు, విమర్శలకు ఎప్పుడు తలవంచరు. అలాంటి మహానాయకుడే మా ఈ సుప్రీం హీరో చిరంజీవి, మెగాస్టార్ మెగాస్టార్ అభిమానులుగా ఆయనకి ఎప్పుడు కూడా మా నుంచి సహకారమే. ఈ యొక్క విమర్శలకు ఎప్పుడు కూడా మేము తలవంచాం, మేము వెనకడుగు వెయ్యాం. కాసే చెట్టుకే రాతి దెబ్బలు. అలాగే ఈ మహానాయకుడి విమర్శలు ఎన్నో వస్తాయి, కానీ ఎప్పుడు కూడా వెనకడుగు అన్నది కానీ తలవంచడం అన్నది కానీ మా యొక్క అభిమానుల నుంచి రాదు, ఉండదు. మూవీలో హైలైట్ అన్న డాన్స్ అప్పటికిప్పటికి అన్న గ్రేస్ ఎప్పటికీ తగ్గదు. చూడాలని ఉంది కలకత్తా, ఆయే కలకత్తాని మళ్ళీ చూపించి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ మమ్మల్ని ఎంతో ఎంటర్టైన్మెంట్ చేశారు చిరంజీవి. సేల్ సెంటిమెంట్ బాగుంది అక్క, సేల్ సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ బాగుంది, చాలా బాగుంది. కీర్తి సురేష్ గారు ఫస్ట్ టైం సిస్టర్ గా యాక్ట్ చేశారు చిరంజీవి గారికి, సో బాండింగ్ ఎలా అంటే చాలా బాగుందండి, నీట్గా ఉంది. కానీ ఒక్కొక్క ఎలివేషన్స్ మామూలు లేదు, అసలు ఒక్కో ఎంట్రీ అసలు మామూలు లేదు. అసలు చాలా బాగుంది అక్క, చాలా బాగుంది. బాస్ డాన్స్ సూపర్. మూవీ చూసేసారు కదా, మూవీ హిట్టా సూపర్ హిట్టా బ్లాక్ బస్టర్ అండి. బ్లాక్ బస్టర్ అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని విధాలు అందరూ చూడొచ్చు. సినిమా చక్కగా ఉంది, అసలు బోర్ కొట్టిన సినిమా. మెగాస్టార్ జై మెగాస్టార్ సినిమా సూపర్ మేడం, సినిమా మాత్రం సూపర్. హైలైట్స్ సినిమా చూస్తేనే చెప్తారు, సినిమా మాత్రం సూపర్. చిరంజీవి అంటే చరిత్ర సృష్టించుతాడు, సినిమా మాత్రం సూపర్. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు, అంటే ఏవైతే మంత్రులు వ్యాఖ్యానించారో దానికోసం, దాని మీద మీ ఒపీనియన్? ఏట్లేదు మేడం, సినిమా మాత్రం సూపర్ సూపర్ హిట్. చిరంజీవి గారు ఇంకోసారి నేనున్నానని నిరూపించుకున్నారు. ఇది ఎటువంటి రాజకీయ ప్రకారం ఏం లేదు, అంతా బాగుంది సినిమా. రాజకీయ ప్రకారం అయితే సినిమా ఏం లేదు, జనాలు అనుకుంటారు, ఆ ఫ్యాన్స్ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు సినిమా మాత్రం సూపర్ సినిమా సూపర్. ఇప్పుడు తండ్రి వచ్చి నెక్స్ట్ కొడుకు వస్తున్నాడు చూడండి, గేమ్ చేంజర్ తోటి ఇండస్ట్రియల్ కాదు ప్యాన్ వరల్డ్ సినిమా అది, అది అమ్మ సినిమా అంటే అది చూపిస్తాడు శంకర్ ఏంటి ఏంటో. అది ఈ మూవీలో చిరంజీవి గారు యాక్టింగ్ ఎలా? చిరంజీవి గారు యాక్టింగ్ కోసం యాక్టింగ్ కోసం ఏది మా మామూలు అంతే. సో ఫైనల్ గా చూసారు కదా, మెగా మానే అయితే మాత్రం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అమ్మాయిలందరూ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్ అయిపోయాయి.
ఇంకా మళ్ళీ వచ్చే థియేటర్స్ లో కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. షో ఆల్రెడీ వదిలేశారు, మళ్ళీ నెక్స్ట్ షో కూడా హౌస్ఫుల్స్ అయిపోయే థియేటర్స్. ఏదేమైనప్పటికీ బాలశంకర్ మూవీకి వచ్చేసరికి మూవీ మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ డీసెంట్ గా సిస్టర్ సెంటిమెంట్ కానివ్వండి, లేదా అనుకున్నట్లయితే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూసామని చెప్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, మాస్ యాంగిల్ కి మాస్ యాంగిల్, అండ్ క్లాస్ యాంగిల్ కి క్లాస్ యాంగిల్, అండ్ సెంటిమెంట్ కి సెంటిమెంట్. సో పక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా వచ్చి చూడాల్సినటువంటి మూవీ అని చెప్తున్నారు. సో ఇన్నాళ్ళకి ఒక బెస్ట్ ఫ్యామిలీ మూవీ వచ్చిందని చెప్పి వీళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. మరి సో ఈ మూవీ హిట్టా సూపర్ హిట్టా బ్లాక్ బస్టర్ అంటే ప్రతి ఒక్కరు కూడా అంతకు మించి అని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా హాల్కు వచ్చి ఈ మూవీని చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి బెగ అభిమానుల యొక్క పరిస్థితి, అదేవిధంగా సినిమా చూసినటువంటి ఆడియన్స్ రెస్పాన్స్ కూడా. కెమెరా పర్సన్ నసింతో సౌమ్య, శ్రీకాకుళం, సుమంటి.